మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ చైనా దిగ్గజ కంపెనీ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ ఆస్తుల విక్రయం కాకరేపుతోంది ఈ సంస్థ కొన్నేళ్లుగా దివాలా బాట పట్టిందని ప్రస్తుతం ముప్పు ఊహించనేది కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు అయితే ఈ లిక్విడేట్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపించనుందన్నది చర్చనీయాంశంగా మారింది అప్పుల ఓబిలో కూరుకుపోయిన చైనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవగ్రాండే ఆస్తులు విక్రయించాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది ఈ నిర్మాణ సంస్థ చేసిన అప్పులు తీర్చేందుకు ప్రణాళిక రూపొందించడంలో విఫలమైందని న్యాయమూర్తి లిండా చాన్ ఆదేశాలు జారీ చేశారు ఎవగ్రాండేకు సుమారు ఇరవై లక్షల కోట్ల అప్పుంది లిక్విడేషన్ అనేది కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించే ప్రక్రియ దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీ చేసిన అప్పును తీర్చేందుకు వినియోగిస్తారు చైనాది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణ రంగం వాటా దాదాపు ఇరవై ఐదు శాతం రెండేళ్ల క్రితం ఎవర్గ్రాండే అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసాక ఫైనాన్షియల్ మార్కెట్ కుదుపులకు లోరైంది హాంకాంగ్ కోర్టు తీర్పు అనంతరం ఎవర్గ్రాండే షేర్ విలువ ఇరవై శాతం పడిపోయింది ఈ తీర్పు దురదృష్టకరమని ఎవర్గ్రాండే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షామ్ సియో అన్నారు అయితే కంపెనీ చైనాలో పనిచేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు హాంకాంగ్ లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ స్వతంత్రంగా పనిచేస్తుందని గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఎవగ్రాండే రియల్ ఎస్టేట్ గ్రూప్ చైనాలో రెండు వందల కంటే ఎక్కువ ప్రాంతాల్లో పదమూడు వందలకు పైగా ప్రాజెక్టులను అభివృద్ది చేసింది ఎవగ్రాండే రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉంది ఎలక్ట్రిక్ కాల నుంచి ఆహారం పానీయాల తయారీ వరకు వివిధ పరిశ్రమల్లోకి ప్రవేశించింది దేశంలోని అతిపెద్ద ఫుట్బాల్ జట్లలో ఒకటైన గ్వాంగ్జౌ ఎఫ్సీలో ఎవగ్రాండేకు గణనీయమైన వాటా ఉంది హుయ్ ఒకప్పుడు ఆసియాలోని అత్యంత ధనవంతుడు ఫోర్బ్స్ ప్రకారం హుయ్ సంపద నికర విలువ దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు చైనాలో ఎవగ్రాండే సంస్థను హుయ్ కాయాన్ స్థాపించారు ఎవగ్రాండే మూడు వందల బిలియన్ డాలర్లకు పైగా రుణం తీసుకుని చైనాలోనే అతిపెద్ద కంపెనీగా వృద్ధి చెందాలనుకుంది అయితే రెండు వేల ఇరవైలో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల రుణాలను పరిమితం చేయడానికి చైనా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ఈ చర్య ఎవగ్రాండే తన ఆస్తులను తక్కువ ధరకు విక్రయించేలా చేస్తుంది అనంతరం తీసుకున్న రుణాలపై వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడింది ఎవగ్రాండే ఆధ్వర్యంలో చేపట్టిన చాలా నిర్మాణాలు పూర్తి కాలేదు ఈ అనిశ్చితితో స్టాక్ మార్కెట్లో గత మూడేళ్లలో ఎవగ్రాండే దాని విలువలో తొంభై తొమ్మిది శాతం నష్టపోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దివాలా తీసినట్లు న్యూయార్క్లో ప్రకటించింది ఎవగ్రాండే రుణదాతలతో బిలియన్ డాలర్ల సెటిల్మెంట్ పై పనిచేస్తున్నందున కంపెనీ తన అమెరికా ఆస్తులను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు ఎవగ్రాండే మూతపడితే చైనాల సమస్యలు తీవ్ర రూపం దాల్చొచ్చు నిర్మాణ పనులు ప్రారంభించక ముందే చాలామంది భవనాలు కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించారు ఇప్పుడు కంపెనీ మూతపడితే ఆ డిపాజిట్లు తిరిగి రావడం కష్టం ఎవగ్రాండేతో వ్యాపారం చేసే కంపెనీలు చాలా ఉన్నాయి నిర్మాణ డిజైన్ సంస్థలు సప్లయర్స్తో సహా అనేక కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది అది ఈ కంపెనీలను దివాళా తీసే స్థాయికి తీసుకురావచ్చు చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం విషయానికి వస్తే ఎవగ్రాండే పతనంతో బ్యాంకులు ఇతర రుణదాతలు ఇచ్చే రుణాల్లో కోత విధించవచ్చు అనంతరం కంపెనీలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందడం కష్టమవుతుంది అది రుణ సంక్షోభానికి దారితీస్తుంది అదే జరిగితే రుణ సంక్షోభం చైనాను ఇరుకున పెడుతుంది మరోవైపు అప్పు తీసుకోలేని కంపెనీలు ఎదగడం కష్టం దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి చైనా సరైనది కాదని భావించవచ్చు కంపెనీ పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన మూడు వందల బిలియన్ డాలర్లను పునర్నిర్మించలేకపోయినందున చైనా దిగ్గజం రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ఎవగ్రాండే గ్రూప్ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది రెండు వేల పద్దెనిమిదిలో ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ కంపెనీగా జాబితా చేయబడింది ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టులను భారీగా పెంచడం పూర్తి చేయలేకపోవడం ఎవగ్రాండే చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధంగా మారింది ఎవగ్రాండే యుఎస్ వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపే అవకాశం లేనప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో దాదాపు ఇరవై శాతం వాటా కలిగి ఉంది ఎవగ్రాండే రియల్ ఎస్టేట్ మార్కెట్ను డెవలరైజింగ్ చేసే లక్ష్యంతో త్రీ రెడ్ లైన్స్ అని పిలిచి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దివాళా దిశగా పయనించింది చైనా చాలా కాలంగా తమ ఆర్థిక వ్యవస్థ అసమతుల్యతతో ఉందని అప్పులపై ఎక్కువగా ఆధారపడుతుందని అంచనా వేసింది ఎవగ్రాండే పతనం దాని పెట్టుబడిదారులకు లేదా మిగిలిన ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించదని నిపుణులు భావిస్తున్నారు ఎవగ్రాండే పతనంతో సాధారణ చైనీయులు తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆవరైపోవడాన్ని చూస్తున్నారు మరో చైనీస్ సంస్థ కంట్రీ గార్డెన్ కూడా ఇటీవల ఇబ్బందుల్లో పడింది